కలర్ సంతోష మోసాలు చేస్తారక్క గుర్తుపెట్టుకోండి అదే విధంగా మళ్ళీ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ లో వస్తాడు చెప్తాడు అవ్వా తాతా నువ్వు కుదువ పెట్టిన బంగారు బ్యాంక్ లో ఉంది నీ బ్యాంక్ లో ఉండే కుదువ పెట్టిన బంగారు నీ బీరు వాళ్ళకి రావాలంటే బాబు రావాల అన్నాడు చెప్పాడా లేదా అక్క ఎంత మందికి వచ్చింది ఈ రోజు బ్యాంక్ లో పెట్టిండే కుదువ బంగారు బీరు వాళ్ళకి నేను అడుగుతా ఉన్నాను అక్క ఇట్లే ఉంటాయి ఇలాంటి మాయ మాటలే ఉంటాయి చంద్రబాబు నాయుడువి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు చెప్పేదాన్ని కూడా ఇలాంటి మాయ మాటలే నమ్మితే ఒక్కటే ఒకటి గుర్తుపెట్టండి అక్క అన్న అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా రాబోయేది 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి తెలుగుదేశం నాయకులు గాని కార్యకర్తలు గాని మీ ఇంటి దగ్గరికి వస్తే మీరు అడగాల్సింది ఒకటే ఒకటి రేయ్ నాయనా 14 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారురా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని పనులు చేసి పెట్టాడు మా డోక్రా అక్క చెల్లెమ్ల అప్పు తీర్పాడు 4 దఫాలుగా ఆశ్రా అనే కార్యక్రమం పెట్టి అమ్మ అప్పు తీర్పాడు ఈ రోజు ఒక్కొక్క గ్రూప్ లో 20 లక్షలు లోన్ ఇస్తా ఉన్నాడు అమ్మ ఒడి ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నాడు అదే విధంగా మీరు ముఖ్యంగా గమనించాలక్క ఈ పంచాయతీలో రైతులకు ఇది ఇంకా మోసం మనం సేద్యం చేసుకోం బతికేవాళ్ళు రైతులకంతా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు 2014లో ఈ పంచాయతీలో ఎవరికైనా సరే రుణమాఫీ చేశాడా అక్క నేను అడుగుతా ఉన్నాను అన్న చేశాడా అన్న తమ్ముడు చేశాడా ఏ ఒక్కరికి కూడా చేయలేదు కేవలం ఎన్నికలకు వస్తాడు మైక్ ఎత్తుకుంటాడు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పేస్తాడు ఆయన చెప్పిన మాటలు మనము నమ్మి ఓటేస్తే నట్టేట మునిగేది మనమే అక్క అని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తాడు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగనన్న రైతు భరోసా ఇస్తానని చెప్పాడు మీకు అందరికీ గుర్తుందో లేదో జగనన్న 12,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నాడు చెప్పాడా లేదా ముఖ్యమంత్రి అయిన మరో నెల 13,500 ఇచ్చాడక్క చెప్పిన దానికన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు జగనన్న గుర్తుపెట్టుకోండి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగనన్న గుర్తుపెట్టుకోండి ఇచ్చిన మాట తప్పినాడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఆయనకు మాటల మీద విలువ లేదు ప్రజలంటే నమ్మకం లేదు ప్రజల్ని ఎలాగైనా సరే వెన్నుపోటు పడవాలి ప్రజలకు మనం ఏ విధంగా అబద్ధాలు చెప్పి యామారి ఇచ్చు అని ఆలోచించేవాడే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి అక్క అని తెలియజేస్తూ ముఖ్యంగా రైతు భరోసాతో పాటు మీరు గమనించాల్సింది మన హయాంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అక్క 110 మందికి ఇంటి స్థలాలు ఇచ్చాం అయినా సరే ఇంకా 10 మందికో 20 మందికో రాలేదు నేను ఒప్పుకుంటా 110 ఇచ్చాం ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా నెలలో ఇస్తాం గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ అయిపోయిన నెలలో ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇల్లు రాలేదు ఇంటి సైట్ రాలేదు అందరికీ ఇస్తాం 110 ఇండ్లు కట్టించామక్క ఈ గ్రామ పంచాయతీలో గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు మీ పంచాయతీలో ఒక్క ఇల్లు గన కట్టి పూర్తి చేసి పూర్తి బిల్లు తీసుకున్నాడు ఉంటే రమ్మని చెప్పండి అక్క ఎవరైనా నేను మాట్లాడతాను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోండి అక్క అని తెలియజేస్తూ అదే విధంగా మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తానక్క రోడ్లు వేశాం కాలువలు వేశాం అన్ని చేశాం ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒకటి చెప్తున్నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నేను మంచి చేశాను చంద్రబాబు నాయుడు లాగా నేను అబద్ధాలు చెప్పలేను చెప్పిన మాట తప్పను ఇచ్చిన మాట తప్పను ఇచ్చిన మాటను పూర్తిగా నెరవేర్చే బాధ్యత నాది అంటున్నాడు జగనన్న ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతూ వస్తుంది రానున్న నెలలో ఏప్రిల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి మీరందరూ కూడా ఏకమై ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ మాట్లాడుకొని రాబోయే ఎన్నికల్లో
మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ తాను గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి జగనన్నను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెముకు అన్నదమ్ముడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో టీడీపీని వీడి వారందరికీ వారి కుటుంబాలకి నేను కూడా మీ కుటుంబంలో ఒక్కడిగా నేను ఉంటానని తెలియజేసుకుంటూ హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.